విశాఖ జిల్లా అరకులోయ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయమంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్హిలు కటౌట్ కి పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే చెట్టి పాల్గొడ అరకులోయ నియోజకవర్గ అరకులోయ వైసీపీ కార్యాలయంలో ప్రింట్ అండ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ విజయడంకా మోగించిందని, రానున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ 100% విజయ బోరి మోగిస్తుందని, తెలుగుదేశం పార్టీ కనుమరుగు అవుతుందని, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే తెలుగుదేశం అధినేత చంద్రబాబు సన్యాసం తీసుకుంటారని శపథం చేశారు. సన్యాసంకు సిద్ధమవ్వాలని మాజీ ముఖ్యమంత్రి వర్యలపై ధ్వజమంటారు. నిన్నడ లేని విధంగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండమైన అద్భుతమైన విజయ దొందుపి ప్రజలు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ తనయుడు లోకేష్ కానీ ఎన్ని దుష్ప్రచారాలు చేసి ఎన్నికల్లో ప్రజలకి నానా రకాలుగా ప్రలోభాలు పెట్టినా సరే వారికి ఓటమి తప్పలేదు. ఒక్క మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ మెట్లెక్కే పరిస్థితులు ఈరోజు తెలుగుదేశం పార్టీకి లేదు. ప్రజల తీర్పు క్లియర్గా అభివృద్ధి సంక్షేమ పథకాలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్న అభివృద్ధి, అదేవిధంగా నవరత్నంతో పాటు 135 హామీలు ఇచ్చి ఈరోజు 113 హామీలు నెరవేర్చిన ఘనత కూడా ప్రీతమ ముఖ్యమంత్రి గారిని చెప్పేసి సమాధానం. అదేవిధంగా ఉత్తరాంధ్ర కన్వీనర్ ప్రీతమ ఎంపీ శ్రీ వైఎస్ ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నం ఉత్తరాంధ్ర అన్ని దగ్గరుండి మరి భారీ మెజార్టీతో మా యొక్క కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ కానీ గెలిపించిన ఘనత కూడా మా యొక్క ప్రియతమ ఎంపీ విజయసాయి గారు చెప్తున్నాము. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా మన సర్పంచ్ ఎన్నికలకు 90% ఈరోజు జరిగిన మున్సిపాలిటీ కార్పొరేషన్స్కి 95%, అదేవిధంగా రేపు రాబోవు ఎంపీటీ జెడ్పీటీసీకి 100% మేము విన్ చేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా